అనాది కాలం నుండి స్త్రీకి పురుషుడు ఆకర్షితుడు అవుతూనే ఉన్నాడు. సామాన్య పురుషుల నుండి దేవతల రాజు ఇంద్రుడి వరకు స్త్రీ సౌందర్యానికి దాసోహం అన్నవారే. వయసుతో సంబంధం లేకుండా పురుషుని మనసు తమ స్త్రీలకు విశేష స్థానాన్ని ఇస్తారు. అయితే స్త్రీ అన్ని సమయాలలో పురుషునికి మంచిని చేయదని, కొన్ని సందర్భాల్లో ఆమె విషంతో సమానమని ఆచార్య చాణిక్యుడు తన గ్రంథాల్లో రాసుకున్నాడు. తన గ్రంథాల్లో రాసిన శ్లోకం: అనధ్యాసే విషం, శాస్త్ర మజీర్ణే భోజనం విషం, దరిద్రస్య గోష్ఠీ విషం, యుద్ధస్య తరుణీ విషం, అనభ్యాసే విషం శాస్త్రం. అభ్యాసం లేని శాస్త్ర జ్ఞానం విషంతో సమానమని, అలా శాస్త్ర విజ్ఞానం తమంతట తాము తెలుసుకుని అభ్యాసం లేకుండానే ఆచరణలో పెట్టడం విషం సేవించడం లాంటిదని, ప్రజలందరి ముందు అవమానాల పాలు కావలసి వస్తుందని చెప్పాడు. అలాగే జ్ఞాని అయిన వ్యక్తిని అవమానించడం కూడా విషంతో సమానమని చెప్పాడు. అందువల్ల మిడిమిడి జ్ఞానం చాలాసార్లు ప్రమాదానికి దారితీయొచ్చని చెప్పాడు. ఇక రెండవ వాక్యం: అజీర్ణే భోజన విషం. ఎప్పుడైనా అజీర్తిగా అనిపించినప్పుడు వెంటనే భోజనం తీసుకుంటే అది విషంతో సమానమని తెలిపాడు. జీర్ణాశయం ఆరోగ్యంగా ఉన్నప్పుడు సుష్టిగా తినవచ్చని, కాని అజీర్ణమైనప్పుడు మళ్లీ భోజనం తీసుకోరాదని దీనార్థం. ఆ సమయంలో తీసుకున్న ఆహారం కూడా జీర్ణం అవ్వక జీర్ణాశయంలో వాయువులు ఏర్పడి అవి శరీరానికి విషం చేసేంతటి కీడును చేస్తాయి. దరిద్రస్య విషం గోష్ఠి. పనిలేనివాడు, డబ్బులేనివాడు సభలకు సంఘాలకు దూరంగా ఉండాలని, అలాంటి సభల్లో పాల్గొంటే అందరి ముందు అవహేళన పాలు కావలసి వస్తుందని, అక్కడ అందరూ డబ్బున్నవారు ఉండే అవకాశం ఉన్నందున అక్కడకు వెళ్లి అవమానాల పాలు కావడం విషం త్రాగడంతో సమానమని చాణిక్యుడు చెప్పాడు. వృద్ధస్య తరుణీ విషం. వృద్ధాప్యంలో ఉన్న పురుషుడికి యవ్వనంలో ఉన్న స్త్రీతో సాంగత్యం విషంతో సమానమని ఆయన రాశాడు. శారీరకంగా బలహీనంగా ఉండే ఆ స్థితిలో ఆ పురుషుడు యవ్వనంతో కోరికలతో ఉన్న స్త్రీని సంతృప్తి పరచలేడని, దానివల్ల వారికి ఒకరిలో ఒకరికి సరిపడదని, అది ఆ వృద్ధునికి విషతుల్యం అని చెప్పాడు. ఏ భార్యాభర్తల మధ్యైనా సఖ్యత ఉండాలంటే వారిద్దరి మధ్య శారీరక సంబంధం బలంగా ఉండాలని, వృద్ధుడైన భర్తకు వయసులో ఉన్న స్త్రీ భార్యగా ఉంటే వారి వైవాహిక జీవితం నిలవదని, అది అవాంఛనీయమని చాణిక్యుడు ఆ శ్లోకంలో రాశాడు. ఫ్రెండ్స్, ఇటువంటి వీడియోస్ కోసం మా ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.